హిందూధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో పూజల్లో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు చిరావరి గారు. మరి మీరు కూడా లైవ్ ద్వారా చిరావరి గారితో మాట్లాడి మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవాలి అనుకునే వారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః తల్లి. మొదటి కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో, లైన్లో ఉన్నారమ్మా? హలో, మన జయం కార్యక్రమానికి ఫోన్ చేసేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ కలవగానే టీవీ సౌండ్ తగ్గించుకొని సిగ్నల్ ఉన్న చోటుకు వచ్చి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి కనుక కాల్ కలిసి కట్ అయిందంటే ఇంకా కలవదు మీకు వారం రోజుల దాకా. ఎందుకంటే చాలామంది ఈ కార్యక్రమంలో చిర్రావూరి గారితో మాట్లాడాలని చెప్పి ఫోన్ చేస్తుంటారు సోదరి వాళ్ళు. కాబట్టి మీరు ఫోన్ చేసి మాట్లాడకపోతే మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి చక్కగా సిగ్నల్ ఉన్న చోటుకు వచ్చి మాట్లాడండి. పూజలకు సంబంధించి, ఆచారాలకు సంబంధించి, వ్యవహారాలకు సంబంధించి ఏ ప్రశ్న ఉన్నా ఇక్కడ అడగవచ్చమ్మా. జయం. మొదటి కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మా చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా, గట్టిగా మాట్లాడు. శ్రీమాత్రే నమ్మ తల్లి, చెప్పమ్మా. కొంచెం గట్టిగా మాట్లాడమ్మా. రుద్రాక్ష మగపిల్లలు వేసుకోవచ్చు. వేసుకోవచ్చమ్మా, మగపిల్లలు రుద్రాక్ష వేసుకోవచ్చు. దేవుడి దగ్గర పెట్టి పూజించుకోవచ్చు, ఒక రుద్రాక్ష మెళ్ళలో వేసుకోవచ్చు, తప్పేం లేదమ్మా. డిసెంబర్ లో పెళ్ళయింది కదా పెద్ద బాబుకి, ఇప్పుడు ఆల్రెడీ ఉగాది వెళ్ళిపోయింది కాబట్టి రెండో బాబుకి పెళ్లి చేసేయచ్చు. అంటే మీ వాయిస్ సరిగ్గా అర్థం కావట్లేదు అమ్మా, సిగ్నల్ లేదు మీరు మాట్లాడే ప్లేస్ లో. అక్కడే సిగ్నల్ లేదనుకుంటా. అర్థం కావట్లేదమ్మా, సిగ్నల్ ఉన్న చోటుకు వచ్చి స్పష్టంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి తల్లి. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, ఈ కార్యక్రమానికి కాల్ కలిసిన వారు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి. ఇలాగే కాల్ కట్ అవుతుందో, అలాగే మీరు ఎవరైతే కాల్ కలిసిందో దయచేసి సిగ్నల్ ఉన్న దగ్గర నుంచి స్పష్టంగా మీరు ఏదైతే అడగాలి అనుకుంటున్నారో చిరావరి గారిని మీరు అడిగి తెలుసుకోవచ్చు. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో హలో, కాల్ కట్ అయింది చిరావరి గారు. మనం చక్కగా ఎవరి ఇంట్లో వారు చేసుకునేటటువంటి విధంగా మంత్రాలతోటి, చాలామంది అంటుంటారు సోదరేమ మంత్రాలు ఏం రావండి, ఏదో దీపం పెట్టుకుంటున్నామండి అని. మీ అందరికీ కూడా ఎవరి ఇంట్లో వాళ్ళు చక్కగా నిత్య పూజ చేసుకునేటటువంటి విధంగా చేయడం కోసం రేపు కార్తీక మాసం వచ్చేటప్పటికీ మీ పూజ మీరు చేసుకోవాలి, పూజ చేసుకునేటటువంటి విధానం మీకు తెలియాలి, ఆ విధంగా తెలియడం కోసమని ఇంట్లో చేసుకోవలసినటువంటి, చదువుకోవలసినటువంటి మంత్రాలన్నింటినీ కూడా చిన్న చిన్న వీడియోలుగా మన చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతోంది. ఆ వీడియోలన్నీ కూడా చక్కగా మీరు చదవండి, పిల్లల చేత వినండి, పిల్లల చేత వినిపించండి. అలా చేస్తే కనుక మీకు చక్కగా ఒత్తులతోటి తప్పులు లేకుండా మంత్రాలు చదవడం అనేటటువంటిది వస్తుంది. చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్ కనుక మీరు ఫాలో అవుతున్నట్లయితే కనుక రేపు కార్తీక మాసం వచ్చేటప్పటికి మీ ఇంట్లో మీరు సొంతంగా అందరూ ఆశ్చర్యపోయేటటువంటి విధంగా, ఇన్ని మంత్రాలు ఎప్పుడు నేర్చుకుంది పిల్ల అనుకునేటటువంటి విధంగా మీరు పూజ చేసుకుంటారు, నేను చేయిస్తాను మీ చేత. మీరు చేయాల్సినటువంటి పనుల్లో మన చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్లో వీడియోలన్నింటినీ చూడడమే. జయం.
మరొక కాలర్ తో మాట్లాడదామండి. హలో హలో. అలాగే చిరంజీవి గారు. హలో హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా తూర్పు గోదావరి జిల్లా అండి. మీ పేరు? నా పేరు మణి అండి, నాగమణి. చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా మణి. నమస్తే అండి. శ్రీమాతే నమః. శ్రీమాతే నమః. ఏ ఊరమ్మా? మా తుండేరు. చెప్పమ్మా. ఈ చేపని ట్రై చేశారంటే ఫోన్ అవ్వలేదు. ఈరోజు అందరు గుండా ఫోన్ వచ్చింది. సంతోషం తల్లి, చెప్పమ్మా. పొద్దున్న పూజ అయిపోయాక మధ్యాహ్నం మీరే తింటారో మీ ఇష్టం, కానీ మధ్యాహ్నం తిన్న తర్వాత ఇంకా సాయంత్రానికి పనికిరాదు పూజ చేసుకోవడానికి. గరిదేవిని అంటే మా పెద్దవాళ్ళు బాక్స్ లో పెట్టేసి ఉంచేవారు, నోవునప్పుడు తీసివ్వరండి బయటికి. కొన్ని నా చేయకుండా దేవుడు కబోర్డ్ లోనే పెట్టుకుంటున్నాను, పర్వాలేదండి. అలాగా పెట్టుకోమ్మా, రోజు కాస్త దీపం పెడుతున్నావుగా. పెడుతున్నానండి, ఇబ్బంది లేదమ్మా, పెట్టుకోవచ్చు. మరొక కాలర్ తో మాట్లాడదామండి. హలో హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? నా పేరు విజయ అండి, మిత్తల నుండి మాట్లాడుతున్నాను. చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా విజయ. చేసేటప్పుడు పసుపు కుంకుమాలు చేయగలిగితే ఏమన్నా అవసరమా? దోషమా? ఏం దోషం లేదమ్మా. మళ్ళీ ఈ శివలింగానికి రోజు అభిషేకం చేయాలా గురుగారు? చేసుకో, మామూలుగా రోజు చేసుకున్నట్టే చేసుకో. ఏముంది, రోజు చేసుకోవచ్చా? ఆడవాళ్ళం చేసుకోవచ్చమ్మా. ఈ దీపం వెలిగించేటప్పుడు ఇంకొక సందేహం, దీపం వెలిగించేటప్పుడు నూనె బోర్లవడం చేయగలం, అది ఏమన్నా? దీపం వెలిగించేటప్పుడు, దీపం వెలిగించేటప్పుడు అది ఇట్లా బోర్లా పడిందండి మొన్న నూనె చేయాలి, అది ఏమన్నా అవసరమా? కాదు, అలా ఎందుకు పడుతుందమ్మా అలాగా? ఎప్పుడు పడలేదు, మొన్న ఒకసారి ఎప్పుడు జాలి నూనె అనుకుంది. ఎప్పుడో ఒకసారి అంటే అనుకోవచ్చు, పసుపు ముఖాలు జారడం గానీ దీపం జారడం అస్తమానం జరగకూడదు కదా. ఎప్పుడో ఒకసారి అంటే పర్వాలేదు, కానీ ఎప్పుడు జారుతుంటే ఎట్లా? ఎప్పుడు జారదు, ఎప్పుడో ఒకసారి. ఇంకా గురుగారు చాలా రోజుల నుంచి ఏం చేస్తున్నాను మీరు ఫోన్ కోసం కలవాలని. మా అబ్బాయికి దాంట్లో మూల నక్షత్ర, అది భరణి నక్షత్రం డబ్బు కట్టానండి, అది నక్షత్ర బలని. అది ఎన్ని రోజుల తర్వాత అబ్బాయికి వర్తిస్తుందండి? నక్షత్ర బలం 41 రోజులు జరుగుతుందమ్మా, దాని ప్రభావం సంవత్సరం నుంచి 3 ఏళ్ల లోపల కనపడుతుంది. నక్షత్ర బలం అయితే పూర్తి అయి ఉంటుంది. అలాగే మీ అబ్బాయిని కూడా కాస్త రోజు దేవుడికి దండం పెట్టుకోమని చెప్పు. చేసుకోమ్మా, నక్షత్ర బలి అయిన తర్వాత 41 రోజులు నక్షత్ర బలి, అది పూర్తయ్యాక సంవత్సరం నుంచి 3 ఏళ్లు టైం పడుతుంది. రోజు మీ అబ్బాయి పొద్దున్న లేచి దీపారాధన చేసుకున్నా అనుకో, ఫాస్ట్ గా ఫలితం కనపడుతుంది. ఎన్నింటికి లేస్తారు మీ అబ్బాయి? ఏమా? సరే తల్లి, జయం తల్లి. ఈవేళ అందరూ సిగ్నల్ లేని చోట నుంచి మాట్లాడుతున్నారు, సిగ్నల్ ఉన్న చోటుకు వచ్చి స్పష్టంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి తల్లి. మరొక కాలర్తో మాట్లాడదాం శ్రీరావి గారు. హలో. హలో. శ్రీమాత్రే నమ అండి. మీ పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా కనకదుర్గా. ఏంటమ్మా? అవునమ్మా, అవును అవునమ్మా. టీవీ టీవీ చూస్తావా?
స్నానం చేసుకుని కొయ్యమ్మ. అంటే అలా కాదు, నీసు తిన్నాక ఇంకా పూట కొయ్యొద్దు, తెల్లారిన తర్వాత స్నానం చేసి కోసుకోమ్మ. అదే అదే, తెల్లారగట్లే స్నానం చేసి కోసుకో పూలు. మరి అలా అయితే పొద్దున్నే కోసుకో, నీళ్ళు తినకుండానే కోసి పక్కన పెట్టుకుని నీళ్ళలో వేసేసుకో. అడుగు, ఇప్పుడు అడుగు. మర్చిపోయావా? సరే, ఈసారి పెన్ను పేపర్ తీసుకుని రాసుకుని అడుగు, సరేనా? జయం తల్లి. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, లైన్లో ఉన్నారమ్మా? హలో హలో హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నమస్తేనండి. అమ్మా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించండి ఫస్ట్, తర్వాత ఫోన్లో మాట్లాడండి. లేదండి, బయటకు వచ్చేసారు. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చిటవరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా గాయత్రి. నమస్కారం. చెప్పమ్మా. శుక్రవారం మంగళవారం కాకుండా ఎప్పుడన్నా దుడుచుకోమ్మా. అలాగే ఇంకొకటి, మద్యం కింద సామాన్లు పెట్టకూడదు అని అంటారు కదా. పెట్టుకోవచ్చమ్మా, పెట్టకూడదు అంటారు, కానీ మనకు ప్లేస్ లేకపోతే పెట్టుకోకపోతే ఏం చేస్తాం? మనకి ఎక్కడా ప్లేస్ లేదనుకో, కనీసం మంచం కింద పెట్టుకోవాలి కదా. అలాగే ఇంకొకటి, ఒకటే డోర్ ఉండకూడదు అంటారు. ఇట్లా ఓపెన్ చేసేటప్పుడు రెండు డోర్లు ఉండాలి అంటారు కదా. ఇంటికి ఎప్పుడైనా సరే రెండు డోర్లు ఉండాలమ్మా ఖచ్చితంగా. ఓకే, అలాగే ఆ డోర్ కూడా నీట్ గా ఉండాలి, చెదలు పట్టకుండా అని అంటారు. అనడమే కాదు, అది అలాగే ఉండాలి, నీట్ గా ఉండాలి. చెదలు పట్టేస్తే గొల్ల అయిపోతే గట్టిగా తంతే ఊడిపడుతుంది. అంటే వర్షానికి అది పాడయ్యి కొంచెం చెదల్ లాగా అలా వచ్చేస్తుంది. మంచి శుభ్రంగా మంచి తలుపు పెట్టుకో అమ్మా, గట్టి తలుపు పెట్టించుకో. అలాగే ఇంటికి రెండు తలుపులు ఉండాలి. ఇల్లు ఇరుద్వారము, ఇరు కవాటము అంటారు. రెండు తలుపులు, రెండు కిటికీలు ఖచ్చితంగా ఉండాలి ఇంటికి. అలాగే గురుగారు. హలో చెప్పమ్మా. అది మీరు దీపం డోర్ దగ్గర, అదే తలుపు దగ్గర బయట వెలిగించాలి అన్నారు కదా, అది ఒక్క వచ్చేసి అదొకటి ఇదొకటి వెలిగించమంటారా? అలాగే పెట్టి చక్కగా రోజు సాయంత్రం చీకటి పడే టైంలో పెట్టుకోమ్మా. అటొకటి ఇటొకటి దీపావళికి వెలిగించే విధంగా అలా పెట్టమంటారా? అంతే, అలాగే అటొకటి ఇటొకటి పెట్టమ్మా. ఓకే ఓకే గురుగారు, థ్యాంక్ యూ. మంచి తల్లి, జయం తల్లి. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి. హలో నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నా పేరు నాగలక్ష్మి, సీతంపేట నుంచి అండి. చిదౌరి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రే నమస్తే. శ్రీమాత్రే నమస్తే, చెప్పమ్మా. ఇప్పుడు దేవుడి గారు గంట ఉంటుంది కొట్టి గంట పైన వెండి బొమ్మ ఉంటే ఉండొచ్చండి గంట. ఉన్నాయి, ఏముంది, నీకేమైంది? వెండి బొమ్మ ఉంటే ఏమైంది? నంది బొమ్మ అండి, నంది బొమ్మ అండి. ఉన్నాయి, ఉంటే ఏమైంది నంది బొమ్మ? నంది బొమ్మ అయినా ఉండని, ఆంజనేయ స్వామి బొమ్మ అయినా ఉండని, ఏదైతే ఏముందో బొమ్మ ఉంటే చాలు. ఇంకో సందేహం అండి, మీ ఇంట్లో మీ కులదేవత ఫోటో ఉండాలి, మీ ఇంట్లో ఆల్రెడీ పూజ చేసుకున్న ఫోటో ఒకటి ఉండాలి. ఓ కొత్త ఫోటో, కొత్త ఫోటోలు పెట్టుకున్నా ఒకటి మీ పాత ఇంట్లో ఫోటో పెట్టుకో. ఏదైనా ఉంటుంది, అది ఇది అనే లేమో, ఏ ఫోటోలు అయినా పెట్టుకోవచ్చు. నీళ్ళ బిందులు పట్టుకెళ్ళవా? అంతే మరి, భగవద్గీత పెట్టుకో, దీపాలు వెలిగిన దీపాలు పెట్టుకో, చల్లకామ పెట్టుకో, చల్లకామం పెట్టుకో.
పట్టుకెళ్ళొచ్చామా? మీ మంత్రి గారిని అడిగితే పూజ చేయించే మంత్రి గారు అన్ని చెప్తాడు. ఎందుకు చెప్పరు? గృహప్రవేశానికి పిలువు మంత్రి గారు. మీరు గృహప్రవేశం చేయించాలని చెప్పి ఆయన మొత్తం లిస్ట్ ఇస్తారు. నీకు ఏమేమి కావాలో ఎందుకమ్మా? పల్లెటూరు అయితే ఏముంది? వాస్తు పూజ అయితే చేయించాలి కదా. వాస్తు పూజ అయితే చేయించాలి కదా అమ్మా ఇంటికి. వాళ్ళే లిస్ట్ ఇస్తారు. లిస్ట్ ఇవ్వండి మంత్రి గారు అంటే వాళ్ళే లిస్ట్ ఇస్తారు. ఏంటి అర్థం కాలే? సారి కావిళ్ళు అదేనండి ప్రతి కావిడ మీద సరేబాక వేస్తారండి. దేనికండి ఏమేస్తారు? ప్రతి కావిడ మీద కరివేపాక అండి. కరివేపాక కరివేపాక ప్రతి కావిడ మీద కరివేపాక. కరివేపాక ఎందుకు? అదేనండి అడుగుతున్నాను. అదే నేను అడుగుతున్నా, ఎందుకు వేస్తున్నారు కరివేపాకు? కరివేపాకు కూరలో వేయాలి కదా. కావిడ మీద వేయడం ఏంటి? కావిడ మీద తమలపాకు వేసుకుంటారు ఎవరన్నా? కరివేపాకు ఎందుకు వేస్తున్నారు? తమలపాకు వేసుకుంటారు ఎవరన్నా? కరివేపాకు ఎందుకు వేస్తున్నారు అంటున్నా. నువ్వు ఎందుకు వేసావు కరివేపాకు? కావిడ మీద కరివేపాకు తమలపాకు వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటారు. ఏ కరివేపాకు నేను ఫస్ట్ టైం వింటున్నా. నువ్వన్నీ విచిత్రాలు పట్టుకొస్తావు నాగలక్ష్మి. నువ్వన్నీ చిత్ర విచిత్రాలే పట్టుకొస్తావు. నాకు తెలియదు ఎక్కడి నుంచి పట్టుకొస్తావు గానీ. పల్లెటూరు మాకు అంతేనా? అంతేనండి. అందుకే నాకు చిత్రంగా అడుగుతున్నానండి. సర్లే. శ్రీమాత్రేనమ్మ తల్లి జయండి అన్న. మాకు పల్లెటూరులో సాంప్రదాయం ఉంది, ఎవడన్నా ఒకటి విచిత్రంగా చేస్తే మిగిలిన వాళ్ళందరూ వాడి వెనకలు పడతారు. పూర్వకాలం ఓ పంతులు గారు వాళ్ళ నాన్నకి తద్దినం పెట్టేటప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లి తిరుగుతూ ఉండేదిట. పిల్లి అన్నీ ముట్టుకుంటుందిరా అని చెప్పి ఆ పిల్లిని గంప కింద పెట్టి మూత పెట్టేవాట ఆ తద్దినం అయిపోయేంత వరకు. తర్వాత వాళ్ళ పిల్లలు ఆ పంతులు గారు చచ్చిపోయాడు. వాళ్ళ పిల్లలు తద్దినం పెట్టే టైంకి వాళ్ళ ఇంట్లో పిల్లి లేదు. తద్దినం ఎలా పెట్టాలరా అంటే రే ముందు అర్జెంటుగా ఓ పిల్లి గంప కావాలరా. నాన్న ఎప్పుడు తాతకి తద్దినం పెడితే పిల్లిని గంప కింద పెట్టేవాడు. కాబట్టి మనం కూడా తద్దినం పెట్టాలంటే పిల్లిని గంప కింద పెట్టాల్సిందే అని వాడు పిల్లిని తీసుకొచ్చి గంప కింద పెట్టాక అప్పుడు తద్దినం మొదలెట్టారు. అంటే తండ్రి ఉన్నది ఆ పిల్లి ఉందని చెప్పి దాన్ని జాగ్రత్తగా మూత పెడితే వీళ్ళు లేకపోయినా సరే పిల్లిని పట్టుకొచ్చి మూత పెట్టారు. అలాగా ఒకళ్ళు ఏదన్నా చేస్తే ఇంక మిగిలిన వాళ్ళందరూ వేలం జరిగిన చేస్తుంటారు. కాబట్టి మన ఆచార వ్యవహారాలు అనేటటువంటివి అంత వేలం పెరిగి చేయకూడదు. కరివేపాకు వేయడం ఏంటి? తమలపాకు వేసుకుంటారు, అరిటాకు వేసుకుంటారు, కరివేపాకు వేయడం ఏదో విచిత్రాలు. మా నాగలక్ష్మి గారు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఇలాంటివే పట్టుకొచ్చి కాసేపు నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తుంటుంది. జయంతల్లి మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? శ్రీరావురి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రి అమ్మ తల్లి చెప్పమ్మా. మంత్రాలు చెప్పారు కదండి. ఏంటమ్మా మంత్రాలు చెప్పారు కదండి? మన సమస్యలు చేయడానికి, ఇంటికి, ఆరోగ్యానికి, చదువుకి, వ్యాపారానికి అవి తొలేకాదశి మొదట పోతే మళ్ళీ ఎప్పుడు మొదట వచ్చింది అలాగే మొదటి రోజే మొదలు పెట్టాలమ్మా వాటిని. తొలి ఏకాదశి రోజు మొదలు పెట్టాలి మళ్ళీ. తొలి ఏకాదశి రోజే మొదలు పెట్టాలి వాటిని. కుదరకపోతే మరి ఎప్పుడు మళ్ళీ మొదలు పెట్టాలని నేను పంచాంగం చూసి మళ్ళీ వీడియో పెట్టాలి అమ్మా. చిర్రావూరి జయంలో చెప్తాను. చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ తొలి ఏకాదశి రోజున ఆ పరిహారం చేసుకోవడం కుదరని వాళ్ళు ఏ రోజు చేసుకుంటే బాగుంటుందని ఒక వీడియో పెడతాను, మీరు చేసుకోండి. మీరు చెప్పిన శాఖ చదువుతున్న పిల్లాకాదశి నుంచి ఆయన
చదవమనమ్మా, చదవమనండి, చేయమనండి, తప్పకుండా ఫలితం ఉంటుంది, భక్తిగా చేయమని చెప్పమ్మా. అనుకోకుండా అదే మీరు నేను చెప్పిన పరిహారం చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. నువ్వు కూడా తిరుమల పెట్టామండి, నువ్వులు కూడా పెట్టానండి. పెట్టారా తల్లి, వెరీ గుడ్. కార్తీక మాసం నుంచి పెట్టానండి. వెరీ గుడ్ తల్లి, అలా చేసుకోండి. ఏదన్నా ఖచ్చితంగా ఫలితం వస్తుంది అని నమ్మకంగా చేయండి, మంచి ఫలితం ఉంటుంది. చేయండి తల్లి, సంతోషం తల్లి. జయన్ అన్న, జయం. మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? చిదవరు గారు ఉన్నారు, మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. చెప్పండి. నమస్తే అండి. శ్రీ మాత్రేనమ్మా తల్లి, చెప్పమ్మా. మొక్కల గోడల్లోని మధుమా కౌటి రాగుమా కౌటి వచ్చిందండి గోడల్లోని. ఎక్కడ? మేడ మీద మొక్కల్లోని. అంటే కుండీల్లో. కుండీల్లో అది ఉంచుకోవచ్చు అంటారా ఏంటండి? ఉంచుకోవచ్చు అమ్మా, కుండీలో వస్తే ఉంచుకోవచ్చు. అంటే కుండీలు అంటే ప్లాస్టిక్ గోళాలండి. ప్లాస్టిక్ గోళేలా, ఉంచుకోవచ్చు. ఒకవేళ అవి పెద్దవైపోయి మళ్ళీ ఇబ్బంది పెడతాయి అనుకుంటే ఎక్కడ తీసుకెళ్ళి దూరంగా పాతేయండి. అంటే రాగి మొక్క మేడమేది, రాగి మొక్క నీడలో ఉండి ఉండకూడదు అంటున్నారు. అదేనమ్మా, ఒకవేళ పెద్ద ఇబ్బంది అవుతుంది అనుకుంటే రాగి మొక్క ఎక్కడ దూరంగా పాతేసేయమ్మా. అంటే ఇంట్లోని ఇప్పుడు బాన్సాయి అంటున్నారు కదా, అలా ఉంచొచ్చాను. ఒకవేళ బాన్సాయిగా ఉంటే ఉంచుకో. కొన్ని రోజులకి ఏమవుతుందంటే రావి మొక్క నెమ్మదిగా మాకు తెలియకుండానే ఇంట్లోకి దిగిపోతుంది గోడల్లోకి. మీరు ఎంత కుండీల్లో పెట్టా సరే గోడల్లో దిగిపోయిందంటే ఇల్లు మొత్తం పాడు చేసేస్తుంది. అందుకని చెప్పి ఒకటి బాన్సాయిగా ఉంటే సరే, లేకపోతే మాత్రం ఎక్కడ దూరంగా పాతి పెట్టేసేయండి పట్టుకెళ్ళి. అంతేనా? జయం తల్లి, జయం. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో, హలో, నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, నా పేరు నీలిమా. చెప్పమ్మా నీలిమా. గురుగారు నమస్కారం. చెప్పు తల్లి. శ్రీమాత్రే నమః గురుగారు. చెప్పు తల్లి. ఇప్పుడు ఆశ్రయం కనుక్కున్నారు. ఇల్లు ఆషాఢ మాసంలో అద్దెల్లోకి మారచ్చు. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో, 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 నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నా పేరు సత్యవతి అండి, నర్సీపట్నం చేస్తున్నాను. చిరావుడి గారు ఉన్నారు, మాట్లాడండి. సత్యవతి అండి. శ్రీమాత్రే శ్రీమాత్రే నమస్తే, చెప్పమ్మా. అండి, మా పాపకి నక్షత్రపల్లి చేరుదాం అంటున్నాం. మా అత్తగారు మొన్న పోయారు, నెల రోజులు అయిందండి. అంటే సంస్కృతులు అవకుండా నా నక్షత్రపల్లి చేయించండి. నక్షత్ర బలే కాదమ్మా, బలి పూజలు ఏవైనా సరే సంవత్సరీకాలతోటి అంటుతోటి ముట్టుతోటి మైలుతోటి సంబంధం ఉండదు. బలి పూజలని తంత్రపూర్వకంగా జరుగుతాయి కాబట్టి దానికి దీనికి అస్సలు సంబంధం ఉండదమ్మా. ఇంకో సందేశం అడిగమ్మా. కులదేవత మాకు ఇంటి దేవత, కులదేవత ఎవరో తెలియదు. పర్వాలేదమ్మా, మన చిర్రాబురి జయం యూట్యూబ్ ఛానల్లో వీడియోలు ఉన్నాయి, ఆ వీడియో లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఎవరైతే చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్లో వీడియోలో కామెంట్ చేసి మీ పేరు మీ ఫోన్ నెంబరులో లాస్ట్ 4 అంకెలు ఫోన్ నెంబర్ 4 అంకెలు పెట్టి ఆ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారో మీ వాట్సాప్లోకి కానీ మీ ఫేస్బుక్లోకి కానీ మీ యూట్యూబ్లోకి కానీ షేర్ చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా కులదేవతామూలం అనేటటువంటిది లాటరీలో తీసి బహుమతి ఇవ్వడం జరుగుతుందమ్మా. అది హలో, హలో, నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రే గురువు గారు. శ్రీమాత్రే నమస్తే, చెప్పమ్మా. గురువు గారు, మనము అభిషేకాలు చేపిస్తాం కదా గురువు గారు, శివునికి ప్రదోష కాలంలో. అంటే అభిషేకం పూర్తయ్యేంత వరకు ఉపవాసం ఉండి చేయించాలా గురువు గారు? ఉంటే మంచిది. అవునా గురు, పూర్తయ్యేంత వరకు. ఇంకో ప్రశ్న గురువు గారు,
ఆ గురుగారు మనం నిత్య పూజ 5:30 లోపు చేసుకుంటే సంపూర్ణమైన ఫలితం ఉంటుంది అని అంటున్నారు కదా. అవునమ్మా. ఒకవేళ 5:30 పైన 5:30 లోపు దీపారాధన కంప్లీట్ చేసుకొని పారాయణాలు అవి 5:30 పైన అయినా పర్లేదు కదా గురుగారు. పర్వాలేదమ్మా, దీపారాధన మాత్రం సూర్యోదయం లోపల అవ్వాలి. ఆహా, పారాయణాలు కూడా 5:30 లోపే కంప్లీట్ కావాలి. అది నిదానంగా అయినా చేసుకోవచ్చులేమ్మా. దీపారాధన మాత్రం సూర్యోదయం లోపల అయిపోవాలి. అవునా గురుగారు, థ్యాంక్ యూ గురుగారు. అది చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం గురుగారు. సంతోషం తల్లి, సంతోషం నాన్న, జయం అమ్మ. మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మా, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. చెప్పమ్మా. అలాగే అండి. నమస్తే గురుగారు. చెప్పు తల్లి. రోజు దీపారాధన పెట్టుకుంటావా? రోజు దీపం పెట్టుకుంటానండి, రోజు దండం పెట్టుకుంటాను. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అండి. పర్వాలేదు కదండి, కొంచెం ఎర్లీగా పెట్టుకోమా. దీపం ఒకటి 5:30 లోపల వెలిగించేసుకున్నా. అంటే అండి, నేను 4:30 లేచాను, పిల్లలు క్యారేజ్ చేయండి పొద్దు తిని. మన ఫోన్ చేసావు కదా నువ్వు. పెట్టుకుంటానండి, 9 అయిపోద్ది, పర్వాలేదు కదండి. ఎంతమ్మా పిల్లల వయసు ఎంత? ఒక అబ్బాయికి ఏమో అండి 24 అండి. ఒక అబ్బాయికి ఏమో 18 అండి. 18? అదే క్యారేజ్ ఎలాగ స్నానం చేసేస్తావు, రెండు చెప్పులు నీళ్లు వేసుకుని, కుక్కర్ పొయ్యి మీద పెట్టేసి, అన్నం గిన్నె కూర పొయ్యి మీద పెట్టేసి గబగబా దీపారాధన చేసుకుంటే ఏమేం చేసుకోవచ్చు కదా, 2 నిమిషాలు పని అమ్మా. దీపం పెట్టుకుంటున్నారండి, అన్ని చేస్తానండి. సాయంత్రం నీచినప్పుడు సాయంత్రం దీపారాధన చేసుకుంటానండి. అంటే మరి ఎంత అన్ని చేస్తానండి, ఇంట్లో ఇంట్లో చాలా కష్టాలుగా ఉన్నాయండి. ఏం కాదమ్మా, నువ్వు దీపారాధన సూర్యోదయం లోపల చెయ్యి, నీకేం కష్టాలు. కష్టాలని దూది ఎగిరిపోయినట్టు గాలి, పెద్ద గాలి వస్తే దూది ఎలా ఎగిరిపోతుంది, అలా ఎగిరిపోతాయి కష్టాలని. డబ్బులు కూడా దొబ్బేశారండి, ఎవరిగా సీట్లు వేసుకుంటారండి, సీట్లు దొబ్బేశారండి. అయ్యయ్యో, ఒక 6,000 రూపాయలు నష్టమండి. ఎంత, 8,000? 6,000 అండి. 6,000 నష్టమయ్యారా? అయ్యయ్యో, మరి వచ్చేలా ఉందా రావా? నాలుగు నుంచి వేస్తున్నానండి బాబు, మీకు అసలు కదులుతులేదండి మాకు. కాదు, ఇప్పుడు వచ్చేలా ఉన్నాయా రావా ఇంకా డబ్బులు? ఏంటి, డబ్బులు వచ్చేలానే ఉన్నాయా ఇంకా రావా? అయ్యో, ఓ పని చేయి, నేను సలహా చెప్తా నీకు. చెప్పండి. 16వ తారీఖు అధిక శ్రావణ మాసం అధిక అమావాస్య రోజున లక్ష్మీ కుబేర ఐశ్వర్య కుబేర పాశుపత హోమం జరుగుతుంది. దాంట్లో మీ ఆయన పేరు, నీ పేరు, గోత్రనామా రిజిస్ట్రేషన్ చేయించుకో. చేయించుకుంటే ఆ లక్ష్మీ కుబేర పాశుపతం జరిగితే రావాల్సినటువంటి డబ్బులు ఏమన్నా ఉంటే కొంచెం స్పీడ్గా వస్తాయి. ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి కాస్త ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. బ్యాంకు లోన్లు అప్పులు ఉన్నటువంటి వాళ్ళకి కాస్త అప్పులన్నీ కూడా ఫాస్ట్గా తీరడానికి అవకాశం ఉంటుంది. కుబేర పాశుపతం, కుబేరుడు యొక్క అనుగ్రహం పొందారంటే ఖచ్చితంగా ఇవన్నీ ఒక పెద్ద లక్కేం కాదమ్మా. కాబట్టి మన చిరావురి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దానికి కుబేర బలి అని మెసేజ్ పెట్టండి, కుబేర పూజ అని పెట్టండి. పెడితే వాళ్ళు రిప్లై ఇస్తారు, నీ పేరు మీ ఆయన పేరు రిజిస్ట్రేషన్ చేసుకోమా, కష్టమో నిష్ఠూరమో చేయించు. కుబేర పాశుపత హోమం జరిగిందంటే చెప్పేది వినమ్మా, కుబేర పాశుపత హోమం జరిగిందంటే ఆటోమేటిక్గా మీ డబ్బులు కాస్త పూర్తిగా కాకపోయినా కొంచెం వెనక్కి తీసుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకో పరిహారం కూడా ఉంది, కుబేర పాశుపతం చేసుకుంటూ మన చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్లో ఈవేళ సాయంత్రానికి కానీ రేపు పొద్దునకు కానీ, నేను ఇప్పటికే చాలా వీడియోలు పెట్టాను, ఒక వీడియో ఉంటుంది చూడు, డబ్బులు పోగొట్టుకున్న వస్తువులు తిరిగి రావడానికి లేదా నష్టపోయినటువంటి డబ్బు తిరిగి రావడం కోసం పరిహారం అని ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోలో ఒక చిన్న మంత్రం చెప్పా, ఆ మంత్రం ఎన్నిసార్లు చేసుకోవాలో కూడా, జపం చేసుకోవాలో చెప్పాను, అది చేసుకో, ఖచ్చితంగా మీ డబ్బులు ఎంతో కొంత మీకు తిరిగి వస్తాయి తల్లి. జయం. మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో హలో. అలాగే ఈ కార్యక్రమానికి కాల్ కలిసిన వారు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి. కాల్ కలిసిన వెంటనే సిగ్నల్ దగ్గర నుంచి స్పష్టంగా మీరు ఏదైతే అడగాలి అనుకుంటున్నారో చిరావరి గారిని అది అడిగి తెలుసుకోవచ్చు.
గురుగారు, మరి మన గుడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ దేవుడి కంటే కూడా ముందుగా ధ్వజస్తంభం చూస్తే సకల దేవతల్ని చూసిన ఫలితం ఉంటుందంటారు కదండి, ఎందుకు అట్లా? ధ్వజస్తంభం ఎప్పుడైనా సరే మనం గుడికి వెళ్ళినప్పుడు గుళ్ళోకి చెప్పులు వేసుకెళ్ళకూడదు. మన వాళ్ళు ఏం చేస్తారంటే సింహద్వారం పెద్ద వాకిలు ఉంటుంది చూసారా, అది దాటేసి చెప్పులతోటి ధ్వజస్తంభానికి ఒక పక్కన చెప్పులు పెడతారు. కానీ యథార్థానికి గుడి బయట వైపు పెట్టుకోవాలి చెప్పులు. ఎప్పుడు గుళ్ళోకి చెప్పులు వేసుకురాకూడదు, ధ్వజస్తంభం దగ్గర అసలు పెట్టకూడదు. ధ్వజస్తంభానికి ఖచ్చితంగా దూరంగా, ధ్వజస్తంభం అసలు గుళ్ళోకి వెళ్ళినప్పుడు పెద్ద తలుపు వచ్చి పెద్ద రాతిదో చెక్కదో వాకిలి ఉంటుంది కదా, ఆ వాకిల్ని చెప్పులతో ఎప్పుడూ దాటకూడదు. చెప్పులు బయట పెట్టేసుకుని కాళ్ళు చేతులు కడుక్కుని ఆ గడపకి నమస్కారం చేసుకుని గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కుడికాలు పెట్టి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి దాన్ని నమస్కారం చేసుకుని ఒకసారి దాన్ని పైకి చూసి నమస్కారం చేసుకుని అక్కడి నుంచి మొదలుపెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి మళ్ళీ మీరు ఎక్కడైతే ప్రదక్షిణ మొదలు పెట్టారో అక్కడికి వస్తే ఒక ప్రదక్షిణ అయినట్టు. అలాగే మూడు ప్రదక్షిణాలు చేసిన తరువాత అప్పుడు గుళ్ళోకి వెళ్ళాలి. కాబట్టి ధ్వజస్తంభం అనేటటువంటిది చాలా ఇంపార్టెంటు. ధ్వజస్తంభం దగ్గర నుంచి దాటి లోపల గుళ్ళో అడుగు పెట్టామంటే సాక్షాత్తు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తే కైలాసానికి వెళ్ళినట్టు, విష్ణుమూర్తి దేవాలయం అయితే వైకుంఠంలో అడుగుపెట్టినట్టు అనమాట. కాబట్టి ఆ విధంగా ధ్వజస్తంభాన్ని మనం గౌరవించాలి. చాలామంది ధ్వజస్తంభం దగ్గరే దీపాలు పెట్టేస్తారు. ఎప్పుడో కూడా ధ్వజస్తంభానికి పొగ చూరకూడదు, పొగ పెట్టేస్తుంటారు చాలామంది దీపాలు పెట్టి వేడిగా అయిపోయినా. ధ్వజస్తంభానికి దూరంగా మనం పెట్టినటువంటి దీపం వేడి ధ్వజస్తంభానికి తగలకుండా ఉండేటటువంటి విధంగా చూసుకోవాలమ్మా. చేయం. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి నుంచి అండి. మీ పేరు? లక్ష్మి అండి. అమ్మా, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. లక్ష్మి చెప్పమ్మా. నమస్తే అండి. శ్రీమాత్రే అమ్మ తల్లి చెప్పమ్మా. చాలా సంతోషపడి మీ కాల్ గెలిచినట్టుకండి. బాగానే అమ్మా, చిలక నవ్వు. అదే మీ ప్రోగ్రామ్ చూస్తా ఉంటున్నామండి డైలీని. ఎక్కడుంటారు? రాజమండ్రిలో. రాజమండ్రి లాలా చెరువు అండి. లాలా చెరువులో ఉంటారా? ఇంకా అది సాయంత్రం బట్టలు బట్టలు ఉతుక్కోకూడదు అన్నారు కదండి, గిన్నెలు తోముకోవచ్చు అండి. గిన్నెలు తోముకోవచ్చు కానీ బట్టలు చీకటి పడ్డాక ఉతుక్కోకూడదు. అలాగే మా పాపకి కుబేరుడు అంత మది కొనిచ్చానండి. ఏం కొనిచ్చావు? కుబేరుడు విగ్రహం అన్న శివరాత్రి కొనిచ్చాడు మా పాపకి. రాతిదా? రాతిది కాదండి, రాతిది కాదండి, అది గోల్డ్ కలర్ లో ఉంటది కదండి. అది గోల్డ్ కలర్ లో ఉండేది. కుబేరుడు ఎలా అవుతాడు? ఎవరెవరున్నారు కుబేరుడు? వాళ్ళ ఆవిడుందా? వాళ్ళు పెట్టుకోవాలండి, పైన పెట్టుకోవాలా? కాదు, ఇప్పుడు కుబేరుడు పక్కన వాళ్ళ ఆవిడుందా అండి? కుబేరుడు పక్కన వాళ్ళ ఆవిడుందా? లేదండి, లేదు. అదేంటది? అయితే కుబేరుడు, కుబేరుడు ఎప్పుడు ఒక్కడో ఉండడం, మా పక్కనే వాళ్ళ ఆవిడ కూడా ఉంటుంది. కుబేరుడు ఒక్కడో ఉంటే అది కుబేరుడు విగ్రహం కాదు. అది అలాంటివి మనం బీరువాళ్ళు అక్కడే పెట్టుకోకూడదు, ఎవరికి గిఫ్ట్ ఇవ్వకూడదు. కుబేరుడు ఉంటే, కుబేరుడు విగ్రహం అంటే కుబేరుడు ఉంటాడు, పక్కన వాళ్ళ ఆవిడ ఒళ్ళో కూర్చుని ఉంటుంది, కింద ఒక ముంగేసం ఉంటుంది, ఆయన అభయం ఇస్తూ ఉంటాడు, అది కుబేరుడు విగ్రహం. ఇంకా అది శివరాత్రిలో, నీ శివరాత్రికి అంటే ఆశించాను మా పాపాలది, అక్కడికి వెళ్ళిన కొనిచ్చాను అంటే ఎవరైనా కొనిస్తే మంచిది అన్నారని పాప కొనిచ్చాను అనమాట అండి. అది లాఫింగ్ బుద్ధా కొనిచ్చినట్టున్నావు నువ్వు. ఇంకా ఇంకేంటండి, చాలా సంతోషమండి, మీరు చాలా మంచి మాటలు చెప్తున్నారండి. సంతోషం. మీకోసం పనంతా మానుకు పనంతా గబగబా చేసేసుకుని మీ షో చూస్తున్నానండి. అవునమ్మా. అవునండి. నువ్వు బాగా అవుతున్నావమ్మా. ఏమండి? బాగా అవుతున్నావు నువ్వు. బాగా అవుతున్నానండి. సంతోషం. ఎలా నవ్వుతూ ఉండి ఎప్పుడు, సరేనా? అలాగే. ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా నవ్వు మాత్రం వదిలిపెట్టకు. ఏం కష్టాలండి, పొద్దుట బంగారు చెవు పోగొట్టేస్తున్నాను చెబుతుంది. అయ్యో, కనిపించలేదు మరి ఎక్కడుందో. దొరుకుతుంది అమ్మా, ఏం కాదులే. సరేనా? అలాగే నవ్వుతూ ఉండు, సంతోషంగా ఉండు. అలాగే సార్. మంచిది తల్లి, బంగారు దుద్దు పోగొట్టేసుకున్నానని కూడా నవ్వుతూ చెప్పింది చూసావా, అది విశేషం. ఏంటండి గురువు గారు, మా కష్టాలు ఎక్కువైపోయాయి, బంగారు దుద్దు కూడా పోయింది అని సాగదీయకుండా నవ్వుతూ
ఏమో ఎక్కడ పెట్టానండి బంగారు దుద్దు పోగొట్టేసుకున్నాను అని నవ్వింది చూసారా, అది గొప్పతనం. పరమేశ్వరుడు ఎప్పుడైనా సరే ఇలా నవ్వే వాళ్ళని బాధ పెట్టాలనుకోడు. ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు అన్ని కష్టాలు, ప్రపంచంలో ఉన్నటువంటి కష్టాలని వాళ్ళ ఎత్తి మీదే కొమ్మరించినట్టుగా కొంతమంది ఏడుస్తూ ఉంటారు చూసారా. అలాంటి వాళ్ళని దేవుడు కూడా ఎప్పుడు చూసినా ఇది ఏడు మొగట్టు మొఖం వేసుకుని ఉంటుంది, ఎప్పుడు ఒక పూజ పురస్కారం ఉండదు, ఎప్పుడు చూసినా మేము ఎన్ని పూజలు చేసినా కలిసి రావట్లేదు, మేము ఎన్ని పూజలు చేసినా కలిసి రావట్లేదు, ఎప్పుడూ ఏడుస్తూ ఉంటుంది తదాస్తూ అంటాడు. కాబట్టి ఎప్పుడు ఏడవద్దు, బాధపడద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే మేము దేవుణ్ణి పట్టుకున్నామండి, అమ్మవారి కాళ్ళు పట్టుకున్నాం మేము, మాకేంటి భయం అన్నట్టు ఉండాలి తప్ప. ఇప్పుడు చూడండి ఆవిడ ఎంత చక్కగా నవ్వుతూ ఎంత బాగా మాట్లాడిందో. అలాంటి వాళ్ళ నవ్వు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళకూడదు. నేను కూడా చెప్తున్నా, నవ్వుతూ ఉండేవాళ్ళు ఎప్పుడు నవ్వుతూ సరదాగా అన్యోన్యంగా ఆనందంగా ఆహ్లాదంగా ఉండాలి తల్లి. జయం. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? హైమావతి, హైదరాబాద్ నుండి. చిటావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా హైమావతి. నా శ్రీమాతేనమ్మ గురు గారు. చెప్పమ్మా. మీరు మన లక్ష్మీ సంతంలో ఒకటి చెప్పారు కదా సార్ గురుగారు, అది ఆవు పేడ తెచ్చుకోండి 4 రోజుల తర్వాత చెప్తాము అన్నారు కదా, అదే దాని గురించి ఏమన్నా చెప్తారేమో అని చూస్తున్నాం గురుగారు. ఆవు పేడ తెచ్చుకున్నారా మీరు? ఆ తెచ్చుకున్నాము, ఎండ పెట్టాను కూడా గురుగారు, అవి ఎండిపోయినాయి కూడా. అది ఏంటి 4 రోజుల తర్వాత బాగా ఎండ పెట్టండి. ఎండబెట్టాం చెప్తా, మంచి రోజు చూసి చెప్తా, ఎందుకంటే ఆవు పేడ దొరకట్లేదు బయట. అవునా? మా ఇంటి దగ్గర గోశాల ఉంటుంది, ఆ గోశాల మాది కూడా వెస్ట్ గోదావరిలో గోశాల ఉంది. హఠాత్తుగా నేను ఎప్పుడైతే ఆవు పేడ గురించి చెప్పానో ఆ రోజు రాత్రి ఆడంగులు అందరూ కలిసి, నా సోదరీమణులు అందరూ కలిసి మా గోశాల మీద దాడి చేసేట పేడ కోసం, పేడ అయిపోయింది, కాపలా కాసేట ఆవు పేడ ఎప్పుడు వస్తుందా అని వేసిన పేడ వేసినట్టుగా ఎత్తుకుపోయారట, పేడ దొరకట్లేదు. ఇప్పుడు కొంతమంది ఏమో ఇదే కింద ఈ గోశాలలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు గేదె పేడని ఆవు పేడని అమ్మేస్తున్నారు, అంత కల్లోలం గొడవ జరుగుతోంది. కాబట్టి అందరూ చాలామంది అడిగిన మాట ఏంటంటే, గురువుగారు ఆవు పేడ దొరకడం ఇబ్బందిగా ఉంది, మేము వెళ్ళేటప్పటికి పెద్ద లైన్ ఉంటుంది అక్కడ ఆవు పేడ కోసం అని. ఆవుకి బాగా గడ్డి కూడా పెడుతున్నామండి పేడ బాగా వేయాలని, అందుకని చెప్పి మీరు కంగారు పడద్దండి, కొంచెం ఒక 4 రోజులు ఆగి చెప్పండి పరిహారం అన్నారు. అందుకని అందరికీ ఆవు పేడ దొరికి మా సోదరిమణులందరికీ ఆవు పేడ ఇంటికి పట్టుకెళ్ళి పిడక చేసి ఎండ పెట్టుకుని అంతా రెడీ అయిన తర్వాత పరిహారం చెప్తానమ్మా. ఎందుకంటే దొరికిన వాళ్ళకి దొరికింది, దొరకని వాళ్ళకి దొరకట్లే ఆవు పేడ. కాబట్టి తల్లి ఆవు పేడ రెడీ చేసుకోండి, పిడక చేసుకుని రెడీ కాబట్టి ఇంకా ఎండ పెట్టండి. ఇంకో విషయం చెప్తున్నా, ఆవు పేడ బాగా పిడక ఎండాలి. ఎందుకంటే మనం చేసేటటువంటి పరిహారం 3 నెలల పరిహారం చేస్తామంటే, ఒక్కసారి పిడక ఎండిపోయి ఇంట్లో పెట్టుకుని దేవుడి గదిలో పెట్టుకున్నామంటే 3 నెలల పాటు దేవుడి గదిలోనే ఉంటుంది అది. కాబట్టి ఆ 3 నెలల్లోనూ పచ్చి పచ్చిగా ఉందంటే మాత్రం పాడైపోతుంది, పిడక పురుగు పట్టేస్తుంది. కాబట్టి ఏం చేయాలయ్యా అంటే, బాగా ఎండనివ్వండి, వర్షం నీళ్ళ చుక్క తడవకుండా వర్షంలో పడకుండా జాగ్రత్త రెడీ చేసుకోండి. నేను చెప్తా పరిహారం. అలాగే కొన్ని కొన్ని పరిహారాలు మొన్న తొలి ఏకాదశికి చాలామంది గురువుగారు మేము చేసుకోవడానికి కుదరలేదు, నా పరిహారాలు మాకు తెలుసున్న వాళ్ళేమో బీభత్సంగ పరిహారాలు చేసేస్తున్నారు, ఇంట్లో పొద్దునేటప్పుడు జపం చేసేస్తున్నారు ఏంటి అని చెప్పండి, గురువుగారు చెప్పారు, చిర్రావులు గారు చెప్పారు అంటున్నారు, మాకు చెప్పండి అంటే వాళ్ళు మాకు చెప్పట్లేదు నా పరిహారాలను. ఏం కంగారు పడకండి, తొలి ఏకాదశి రోజున ఎవరైతే మొదలు పెట్టుకోలేదో పరిహారం తెలీదో ఆ పరిహారాలన్నీ మళ్ళీ ఇంకో మంచి రోజు చూసి నేను మీకు చెప్తా, ఆ మంచి రోజునని మీరు మొదలు పెట్టుకుందరు కానీ కొంచెం టైం తీసుకుంటా. ఈ పరిహారాలు వివరాలు మంత్రాలు ఆచమనం సంకల్పం పంచాంగం అన్నీ కూడా మన చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను నేను వీడియోలు. మీరు ఆ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి, వీడియోలు చూడండి. రేపొద్దున మనం ఏ సంకల్పం చెప్పుకోవాలి పూజలు అనేటటువంటి పంచాంగం కూడా ఇవాళే మనకి ఆ వీడియోలో ఉంటుంది ఆ యూట్యూబ్ ఛానల్లో. గుర్తుంచుకోండి, చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్, అందులో చూస్తూ ఉండండి, తప్పకుండా మీ సమస్యలన్నింటికి కూడా పరిహారం అనేది దొరుకుతుంది తల్లి. జయం. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో. హలో అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మా చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః తల్లి. చెప్పమ్మా. శుక్రవారం తప్పనిసరిగా పూజ చేసుకుంటారండి, చేసుకుని అంటే లక్ష్మీవారం గుమ్మలు కడుక్కుని శుక్రవారం చేసుకుంటానండి, చేసుకున్న వారం వారం చేసుకున్న నీరసంగానూ అది ఒకలాగా ఉంటుందండి.
శుక్రవారం పూజ చేసుకోవాలి అది ఎలాగ ఉంటుంది శుక్రవారం చేసుకుంటారండి చేసుకున్నా బానే ఉంటది కానీ ధ్యానం నీరసంగా అది ఒకలాగా ఉన్నట్టు ఉంటుంది లక్ష్మీదేవి కలిసి వస్తలేదండి లక్ష్మీదేవి కలిసి వస్తలేదా కలిసి వస్తలేదండి అదేంటది కలిసి రావాలి కదా అదేనండి అదేనండి నా భారంతా అదేనండి మీరు లక్ష్మీదేవి కలిసి రావట్లేదని చెప్తే నాకు బెంగ వచ్చేస్తుంది రోజు పూజ ఎన్నింటికి చేస్తున్నావమ్మా నువ్వు సరే గాని రోజు పూజ ఎన్నింటికి చేస్తావు నువ్వు రోజు రోజు చేయనండి వారం వారం చేసుకుంటారండి శుక్రవారం శుక్రవారం తప్పనిసరిగా చేసుకుంటారండి అయ్యో అలా అయితే ఎలాగమ్మా రోజు పూజ చేయాలి కదమ్మా లక్ష్మీదేవికి లక్ష్మీదేవి కలిసి రావాలంటే లక్ష్మీదేవి కలిసి రావాలంటే రోజు పూజ చేయాలి మీరు రోజు దీపం పెట్టుకోవాలి లక్ష్మీదేవి కలిసి రావడానికి నేను మూడు మంత్రాలు చెప్తా ఈవేళ మన జయం కార్యక్రమంలో టైం ఉంది కాబట్టి చెప్తా ఇప్పుడు ఈవిడ అడిగారు కాబట్టి చెప్తున్నా ఈ మూడు మంత్రాలతోటి మీరు లక్ష్మీదేవిని పూజిస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది మేము ఎప్పుడో వారానికి ఒకసారి పూజ చేస్తామని చెప్పకండి నాకు కోపం వచ్చేస్తుంది చిరావురి గారికి చిరాకు వచ్చేస్తుంది అన్నమాట ఎందుకంటే రోజు భోజనం చేస్తున్నప్పుడు ఆ భోజనం మనకి దొరికేలా చేసినటువంటి దేవుడికి రోజు మనం కృతజ్ఞతలు చెప్పాలి అన్నం కడుపు నిండా మనకు దొరుకుతోంది కొన్ని కొన్ని దేశాల్లో చూస్తే అన్నం దొరకట్లేదు తిండి దొరకట్లేదు తిండి కోసం కొట్టుకుంటున్నారు తిండి లేక రాక్షసులు ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని చంపుకుంటున్నారు పిడి ఇక్కడ అన్నం కోసం చంపేస్తున్నారు మనుషుల్ని పక్కవాడు అన్నం తినడానికి అలాంటిది మనకి దైవానుగ్రహం వల్ల తిండి విషయంలో లోటు లేకుండా కడుపు నిండా అన్నం దొరుకుతుంది కాబట్టి మనం దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి కదా అన్నం పెట్టినటువంటి అమ్మవారికో అయ్యవారికో మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా ఆ థ్యాంక్స్ ఎలా చెప్పాలంటే రోజు పొద్దున్న 5:30 లోపల ఇంట్లో దీపారాధన కంప్లీట్ అయిపోవాలి గుర్తుంచుకోండి దీపారాధన కంప్లీట్ అయిపోయి లక్ష్మీదేవిని 3 నామాలతో ఖచ్చితంగా పూజించాలి 1 భార్గవి నమో నమః ఓం భార్గవి నమో నమః ఈ నామంతో అమ్మవారిని పసుపు కుంకాలతో పూజించండి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఓం భార్గవి నమో నమః అని కొద్దిగా పసుపు కొంచెం కుంకుమ వేయండి అర్థమైందా 2 నామం ఓం చంద్ర సహోదర్యై నమో నమః ఓం చంద్ర సహోదర్యై నమో నమః ఈ నామంతో పసుపు కుంకుమ వేయండి 3 నామం ఓం విష్ణు వక్షస్థల స్థితాయై నమో నమః ఈ నామంతో పసుపు కుంకుమ వేయండి 2 అగరత్తులు వెలిగించండి ధూపం చూపించండి దీపం చూపించండి చిన్న బెల్ల మొక్క నైవేద్యం పెట్టండి నైవేద్యం అయిపోయి పూజ అయిపోయి హారతి ఇచ్చేసాక ఆ బెల్లమ్మకు నోట్లో పడితే బొగ్గన పెట్టుకోండి అర్థమైందా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా ఈ 3 నామాలతోటి పూజించాలి మనం ఎందుకంటే లక్ష్మీదేవికి భార్గవి అనే పేరంటే చాలా ఇష్టం ఒకనొకప్పుడు లక్ష్మీదేవి శాపవశాత్తు భృగు మహర్షి యొక్క కుమార్తెగా జన్మించాల్సి వచ్చింది భృగు కుమార్తె కాబట్టి ఆవిడ్ని భృగు పుత్రే భార్గవి అన్నారు ఎప్పుడైనా సరే ఆడపిల్లకి అత్తారింట్లో ఎంతటి ఐశ్వర్యం ఉన్నా పుట్టిల్లంటే ఒక భ్రమ ఉంటుంది నా పుట్టింట్లో వాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి ఐశ్వర్యంతో ఉండాలి నేను వెళ్ళినప్పుడు నాకు ఒక చీర పెడితే చాలు వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనుకుంటుంది అత్తారింట్లో 100 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా సరే పుట్టింట్లో కనుక వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే అల్లాడిపోతుంట పుట్టింటి వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అలాగే లక్ష్మీదేవికి కూడా పుట్టింటి పేరుతోటి అంటే తండ్రి పేరుతో పిలిపించుకోవడం ఇష్టం ఆయన భృగువు ఈవిడ భార్గవి కాబట్టి తండ్రి పేరుతో పిలిపించుకోవడం ఇష్టం అలాగే ఆవిడికి భృగువు అనేటటువంటి పేరుతో ఒక సోదరుడు కూడా ఉన్నాడు ఆయన్నే మనం శుక్రుడు అని పిలుస్తాం భృగు మహర్షి యొక్క కుమారుడు శుక్రుడు ఆయన పేరు భృగువే ఈయన పేరు భృగువే ఇద్దరు భృగువుల మధ్యలో ఈవిడ భార్గవి కాబట్టి పుట్టింటి పేరంటే ఇష్టం ఇక 2 పేరు ఓం చంద్ర సహోదరి అయిన భో నమః క్షీరసాగరం దేవతలు రాక్షసులు మదిస్తున్నప్పుడు అందులోంచి కామధేనువు కల్పవృక్షము అమృతము లక్ష్మీదేవి చంద్రుడు వీళ్ళందరూ పుట్టారు ఎప్పుడైతే లక్ష్మీదేవి చంద్రుడు ఒకేసారి అందులోంచి బయటకు వచ్చారో
సముద్రుడి యొక్క కుమార్తె అయిపోయింది, సముద్రంలోంచి పుట్టింది కాబట్టి సముద్రుడి కుమార్తెగా పిలవబడింది. ఈవిడితో పాటు చంద్రుడు కూడా ఒకేసారి బయటకు వచ్చాడు కాబట్టి చంద్ర సహోదరి, ఆవిడ చంద్రుడికి సహోదరి అయిపోయింది, చెల్లెలు అయిపోయింది కాబట్టి చంద్ర సహోదరి అయిన మోనమహ అనే నామం అంటే ఆవిడకి చాలా ఇష్టం. అలాగే సముద్ర రాజ తనయ అయి నమో నమః అనేటటువంటి పేరన్న చాలా ఇష్టం. అలాగే విష్ణు వక్షస్థల స్థిత అయి నమో నమః, లక్ష్మీదేవి ప్రపంచం మొత్తం లక్ష్మీదేవి చుట్టూ తిరుగుతుంది, లక్ష్మీదేవి లక్ష్మీదేవి డబ్బు 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 అని. కానీ ఆవిడ ఎక్కడ ఉంటుంది, విష్ణుమూర్తి యొక్క ఎడం వైపు గుండె ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది అక్కడ కూర్చొని. కాబట్టి విష్ణు వక్షస్థల స్థిత అయి నమో నమః అంటే విష్ణుమూర్తి యొక్క గుండెలో ఉన్నావమ్మా నువ్వు అంటే అవును ఉన్నాను మా ఆయన గుండెల్లో ఉన్నాను నేను ఆనందపడిపోతుంది. కాబట్టి లక్ష్మీదేవిని ఈ నామాలతో పూజిస్తే ఆవిడ అనుగ్రహిస్తుంది. ఈ నామాలని మీరు రోజు దీపారాధన చేసినప్పుడు చదువుకుంటూ ఉండండి. ఎప్పుడో వారానికి ఒకసారి దీపారాధన చేస్తాను అనకండి, రోజు భోజనం చేస్తున్నారు రోజు దీపారాధన చేయండి. వారానికి ఒకసారి భోజనం చేసేవారు వారానికి ఒకసారి దీపారాధన చేసుకోండి, తప్పులేదు. కానీ రోజు రెండు పూటల తింటూ కూడా మనం ఒక పూట దీపం పెట్టడానికి ఇబ్బంది పెడితే ఎలాగ? ఐశ్వర్యం కావాలంటే మనం ఆరాధన చెయ్యాల్సిందే, లక్ష్మీదేవిని పూజించాల్సిందే. ఈ మంత్రాలు మీరు నేర్చుకోవాలి, ఈ పూజా విధానం నేర్చుకోవాలంటే మన చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్లో చూడండి, ఈ వీడియోలన్నీ అందులో పెడతా. చక్కగా ఎలా పూజించాలి, మంత్రాన్ని తప్పులు లేకుండా ఎలా చదవాలి అనేవన్నీ కూడా నేను అందులో పెడతాను. కాబట్టి లక్ష్మీదేవిని చక్కగా పూజించండి. లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం, కలకండ అంటే చాలా ఇష్టం. కలకండ అంటే పాలు కాసిన కాగుతున్నప్పుడు కాస్త ఉప్పు వేస్తే పాలు విరిగిపోతాయి, విరిగిపోయిన తర్వాత ఆ నీళ్ళని తీసేసి విరిగిపోయిన ముద్దలు ఉంటాయి ఇంత జున్ను ముక్కల్లాగా, వాటిని బూర్లు ముక్కుల్లో వేసి వేడి చేసి కాస్త చక్కెర కానీ బెల్లం కానీ వేసి కలుపుతూ ఉంటే 5 నిమిషాల్లో కలకండ రెడీ అయిపోతుంది. ఆ కలకండను చల్లారబెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టండి. అమ్మవారికి కలకండ నైవేద్యం పెడితే ఆవిడ మిమ్మల్ని ఎలా అనుగ్రహిస్తుందో తెలుసా? ఇంకో విషయం, అమ్మవారికి మసాలా వడలు అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి. కాబట్టి మసాలా వడలేసి శుక్రవారం నైవేద్యం పెట్టండి, పెట్టి చూడండి. అమ్మవారికి ఇష్టమైన పనులు చేయండి. అమ్మవారికి శుక్రవారం నాడు తిరగడం ఇష్టం, బయట ఇష్టం ఆవిడ. శుక్రవారం డబ్బులు బీరువాలో దాచకండి, ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వండి, ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు ఖర్చు పెట్టేసండి. శుక్రవారం రోజు పిసినారితనం చేయకండి. శుక్రవారం నాడు ఎవరు పిసినారితనం చేస్తారో వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి నిలబడదు. ఇవాళ శుక్రవారం నేను ఇవ్వను డబ్బులు అంటే ఇంక నీ దగ్గర లక్ష్మీదేవి రాదని అర్థం. శుక్రవారం నాడు ఆమెను హాయిగా తిరగనివ్వండి, ఇవ్వాల్సిన పేమెంట్లు ఏమన్నా ఉంటే అప్పులు తీర్చాలనుకుంటే ఇచ్చేసేయండి. శుక్రవారం నాడు తీర్చేసేయండి, మంగళవారం తీర్చేసేయండి. మంగళవారం శుక్రవారాల్లో ఎవరైతే డబ్బులు ఖర్చు పెడతారో వాళ్ళ దగ్గరికి మళ్ళీ లక్ష్మీదేవి రావడానికి మళ్ళీ వద్దామని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ పాటించండి, ఈ పరిహారాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే దాదాపుగా కులదేవతా మూలం చాలామంది గెలుచుకున్నారు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు ప్రస్తుతం లక్కీ లాకర్ చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్లో నడుస్తోంది. అందులో ఉన్నటువంటి వీడియోలని షేర్ చేసిన వాళ్ళకి, కామెంట్ పెట్టినటువంటి వాళ్ళకి, లైక్ చేసినటువంటి వాళ్ళకి, అందులో నేను చెప్పినటువంటి మంత్రాలు పూజా విధానం నేర్చుకున్న వాళ్ళకి అందరికీ కులదేవతామూలం గిఫ్ట్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సీజన్లో మన చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ, చిర్రావూరి మన జయం ఈ కార్యక్రమం హిందూ ధర్మం ఛానల్ ద్వారా కానీ గెలుచుకున్నటువంటి వాళ్ళకి, తీసుకున్నటువంటి వాళ్ళకి, కులదేవతామూలం తీసుకున్నటువంటి వాళ్ళకి, కొనుక్కున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా కులదేవతామూలం పంపించేయడం జరుగుతుంది. ఈరోజు లాస్ట్ ట్రిప్లో జీవన్ నాయుడు బెంగళూరు వీళ్ళు కొనుక్కున్నారు కులదేవతామూలం, వీళ్ళకి ఈరోజు పంపించడం జరుగుతుంది. నల్లమిల్లి శ్రీ సత్య అనపర్తి తూర్పుగోదావరి జిల్లా ఈ అమ్మాయికి ఈరోజు పంపించేసాం కులదేవతామూలం. తీయగూర మాధవి పట్టాభిపురం గుంటూరు ఈవిడికి కూడా మనం ఈరోజు కులదేవతామూలం పంపించడం జరిగింది. కులదేవతామూలం తీసుకున్నటువంటి వాళ్ళందరికీ, గెలుచుకున్న వాళ్ళకి ఆశీస్సులు. కులదేవతామూలం గెలుచుకోవడం, తెప్పించుకోవడం, పెట్టుకోవడం కాదు, రోజు భక్తిగా పూజ చేయండి, విశేషమైనటువంటి ఐశ్వర్యం మీకు కలుగుతుంది, కలిగి తీరుతుంది. పూజా విధానం అంతా నేను చెప్తూ ఉంటాను, మీరు చేసుకుందరు కానీ. జయం, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? నా పేరు గౌరీ అండి. చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా గౌరీ. శ్రీమాత్రే నమః గురువు గారు. శ్రీమాత్రే నమః. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా? కొండవీడి దగ్గర చెంగిస్ ఖాన్ పేట అండి మాది. చెప్పమ్మా ఊరు. మరి నా 3 ప్రశ్నలు ఉన్నాయి సార్. చెప్పు తల్లి. మరి మనము ప్రతిరోజు పూజ చేసేటప్పుడు పూజ అయిపోయిన తర్వాత దేవుణ్ణి మా మనసు చేత గానీ వాకు చేత గానీ ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించమని ప్రతిరోజు అడగాలి కదండి. అవునమ్మా. అదే ఒకటి. మళ్ళా ఇంకో ప్రశ్న, మీతో మాట్లాడుతుంటే టెన్షన్ గా ఉంది సార్. ఎందుకమ్మా టెన్షన్? ఎందుకమ్మా, చిర్రావురు గారు మీ ఇంట్లో మనిషి అనుకో.
మరి మనం కార్తీక మాసం వస్తుంది కదండి, శివాలయం దగ్గరికి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు చండీ ప్రదక్షిణ తెలియని వాళ్ళు గుడి చుట్టూరు తిరుగుతారు, అది ఏమన్నా దోషం అండి? దోషమే లేదమ్మా, చండీ ప్రదక్షిణ చెయ్యడం నేర్చుకోవాలి. చండీ ప్రదక్షిణ చేయని వాళ్ళు మామూలు ప్రదక్షిణ చేసుకోవచ్చు. మామూలుగానే తెలియకపోతే మామూలుగానైనా తిరగచ్చు. మామూలుగానే తిరగచ్చు. సోమసూత్రం అనే గుళ్ళో అభిషేకం చేసి నీళ్లు బయటికి రావడానికి ఒకటి శిల ఉంటుంది బయటికి, అవును, అక్కడ వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసినా పర్వాలేదు. సరేనండి, మాకు ఎన్నో తెలియని విషయాలు తెలియజేస్తున్నాను హిందూ ధర్మ ఛానల్ వారికి, చాలా ధన్యవాదాలండి. సంతోషం తల్లి. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఇంకేం లేవండి. సరేనమ్మా, చక్కగా చేసుకోండి. కార్తీక మాసం వచ్చేటప్పటికీ మీరు మీ ఇంట్లో పూజ మీరు చేసుకునే విధంగా చేస్తా. క్షమాపణ మంత్రము అని ఒక మంత్రం ఉంటుంది, మనం పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ మంత్రం చెప్పుకోవాలి. అందరూ ఉత్తి దీపారాధన చేసిన దగ్గర చెప్పుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే, మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్ పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. ఈ మంత్రం కూడా మీరు నేర్చుకుందరు కానీ నేను నేర్పుతా. ఈ మంత్రం కూడా మన చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్లో వీడియో చేశాం, అందులో మంత్రాలన్నీ చెప్తున్నాం, చక్కగా మీరు నేర్చుకోండి, పిల్లలకి నేర్పండి. జయం. గురుగారు, ఇవాళ కార్యక్రమంలో కాలేజ్కి ఉన్నటువంటి సందేహాలను చాలా చక్కగా నివృత్తి పరిచారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః తల్లి. ఇది ఇవాళ జయం కార్యక్రమం. తిరిగి రేపటి జయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం. చిర్రావూరి జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు చిర్రావూరి ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 888-555-6959. సనాతనం సనూతనం సదాతనం హిందూ ధర్మం.